నేనైతే చాలా డేస్ తర్వాత ఒక డే రొటీన్ బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ చేస్తున్నా కూడా, ఆల్రెడీ మార్నింగ్ నుండి షూట్ చేస్తున్నాను. ఒక 2 అవర్స్ నుండి బ్రేక్ఫాస్ట్ అదంతా ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. అండ్ నేను ఈ వీడియోలో ఒక కామన్ నార్మల్గా హౌస్ వైఫ్, లైక్ ఒక కామన్ ఉమెన్ ఇండియన్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే చాలా చాలా మందికి రిలేట్ అవుతుంది, బికాస్ ఇక్కడ ఉమెన్కి హెల్పర్స్ అనేవాళ్ళు ఉండరు. ఒకవేళ హెల్ప్ చేసినా అది డెఫినెట్గా హస్బెండే అయి ఉంటాడు. మాకు మెయిడ్స్ ఉండరు కాబట్టి, అండ్ ఆల్సో పక్కన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. లైక్ ఇండియాలో ఉంటే అత్తయ్య గారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మాట్లాడుతూ అలా వర్క్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే కామన్ ఉమెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్లో చూపించిపోతున్నా. సో ఐ హోప్ మీరందరూ చాలా మంది రిలేట్ చేసుకుంటారు ఈ బ్లాగ్, అండ్ చాలా మందికి నచ్చుతుంది. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ఒకసారి మా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి డెఫినెట్గా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ అవర్ న్యూ వీడియోస్. ఆల్రెడీ మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ని చూస్తున్నట్టయితే కొంచెం నా ఫేస్ చేంజెస్ అనేది మీకు అర్థమవుతూ ఉండుంటుంది. నేను డైట్లో ఉన్నాను. సో నేను ఈ డైట్ చేసేటప్పుడు తీసుకున్న కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏంటి, ఆర్ నా డైట్ రెగ్యులర్ డైట్ చేంజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో డోంట్ మిస్ దిస్ వీడియో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటమ్మా వెజిటబుల్స్ అన్నీ సరిపోతాయి. అండ్ ఇప్పుడు సాంబార్ రెసిపీ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను అలా డెవలప్ చేద్దాము అని డిసైడ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్కి మహేష్ దగ్గర నుండి కాల్ వచ్చింది. మహేష్ అంటే నా ఓన్ బ్రదర్ అనమాట. తను ఒకవేళ మీకు కనుక తెలియకపోతే చాలామందికి తెలిసి ఉండదు, తను ఇక్కడే మాస్టర్స్ చేస్తున్నాడు. తను వస్తున్నా అని చెప్పేసి కాల్ చేశాడనమాట. ఈరోజు ఫ్రీగా ఉన్నాక మిమ్మల్ని విజిట్ చేయడానికి వస్తాను అన్నాడు. మహేష్ ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇడ్లీ సాంబార్ చాలా ఇష్టంగా తినేవాడు. నాకు అది బాగా గుర్తొచ్చి వెంటనే ఇడ్లీకి కాంబినేషన్ సాంబార్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేసామన్నమాట. లక్కీగా ఆ రోజు మురళికి కూడా కొంచెం టైం దొరికింది నాకు హెల్ప్ చేయడానికి. సో ఆ రోజు మార్నింగ్ నుండి పాపం తను కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఒక పక్క నేనేమో సాంబార్ మసాలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఇడ్లీ వేస్తున్నా. మురళి వచ్చేసి నాకు వెజ్జీస్ అన్నీ కట్ చేసి ఇచ్చాడు. సో నేను ఏంటంటే ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టి కుక్ చేస్తున్నా, బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాబట్టి టైం ఉండదు అని చెప్పేసి ఈ ప్రెషర్ కుక్ మోడ్ని ప్రిఫర్ చేస్తాను. నేను మార్నింగ్ టైం సాంబార్ చేస్తే, ఒకవేళ ఆఫ్టర్నూన్స్ అయితే కనుక నార్మల్గా స్టవ్ మీద డైరెక్ట్గా కుక్ చేస్తా. ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ ఆ రోజు తను వచ్చిన తర్వాత అలా ఇంకా కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసాము. నేను నా డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ డైటింగ్తో స్టార్ట్ చేశాను, బట్ నాకు అది సూట్ అవ్వలేదు. లైక్ నేను అంత టైం తినకుండా ఉండలేకపోయా. సో ఇమీడియట్గా దాన్ని లిమిటెడ్ ప్రపోర్షన్ ఆఫ్ ఈటింగ్కి అలవాటు చేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కాఫీ పెట్టుకొని ముగ్గురం కూర్చున్నాం. ఇంకా ఒక 2 అవర్స్ వరకు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాము. దేని గురించి, ఒక దాని గురించి అలా మాట్లాడుకుంటూ తన కాలేజ్ థింగ్స్ గురించి షేర్ చేస్తూ ఉన్నాడనమాట మహేష్. అసలు మహేష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని వెరైటీస్ చేసినా కూడా నాకు పెద్దగా కుక్ చేసిన ఫీలింగ్ ఉండదు, బికాజ్ మహేష్ హెల్ప్ చేస్తాడు అండ్ మురళి కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఒక పక్కన. సో మేము ముగ్గురం కూడా అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ కుకింగ్ చేసాము. కాకపోతే ఏంటంటే డైలీ ఈ ఛాన్స్ అయితే ఉండదు, బికాజ్ మురళి వర్క్తో చాలా బిజీగా ఉంటాడు. ఆ రోజు వర్క్ లేదు కాబట్టి అంత హెల్ప్ చేయడానికి కుదిరింది తనకు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ రైస్ ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టేసుకున్నాను. అలా పక్కన పెట్టేసుకొని వెంటనే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. నేను జనరలీ ఏంటంటే ఎప్పటికప్పుడు కుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే కిచెన్ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటాను.
నేనైతే యూజువల్గా ఈవినింగ్ టైమ్స్లో టీ ఆర్ కాఫీ జనరలీ తాగను, బట్ మహేష్ ఉండేసరికి టీ తాగుదామని చెప్పేసి అనుకున్నాము. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసరికి నా వెయిట్ లాస్ ప్లాన్లో ఇంకొకటి తీసుకున్న చేంజ్ ఏంటి అంటే షుగర్ బదులు స్టివియా యూస్ చేయడం అనేది స్టార్ట్ చేశా. మనకి స్టివియా వచ్చేసి చాలా లైట్గా ఉంటుంది విత్ జీరో క్యాలరీస్ అనమాట. సో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్. అంటే నేను జిమ్కి వెళ్తాను, డైలీ ఈవినింగ్ టైమ్స్ వెళ్తా, అది కూడా మోస్ట్లీ చాలా ఎర్లీగా బయలుదేరేసి వెళ్తాను. సో నాకు ఈవినింగ్ 6 కల్లా అయిపోతుంది జిమ్, బట్ ఈరోజు ఏంటంటే చాలా లేట్ అయింది. సో దట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను, లెట్స్ గెట్ స్టార్టెడ్. అక్కడ నాకు ఆల్మోస్ట్ 1 అవర్ టైం అలా స్పెండ్ చేస్తాను నేను. యా మీకు కూడా చూపిస్తాను నా జిమ్ ఎలా ఉంటుంది, అక్కడ అంతా ఎలా ఉంటుంది అనేది. నాకు వచ్చేసరికి ఇండియాలో ఏంటంటే వాకింగ్కి వెళ్ళే హ్యాబిట్ ఉంది రెగ్యులర్గా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ఏకి స్టార్టింగ్లో అయితే వెళ్ళేదాన్ని, అండ్ ఈవెన్ స్నో టైంలో కూడా వాకింగ్కి వెళ్ళేదాన్ని. డైలీ ఒక 2 అవర్స్ అలా వాక్ చేసేదాన్ని, బట్ సంహవ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ వల్ల అలవాటు పోయింది. మనమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము జిమ్ దగ్గరికి. మన అపార్ట్మెంట్స్ నుండి ఒక 15 మినిట్స్ అలా ఉంటుంది అనుకోవచ్చు. జనరల్గా ఇక్కడ అసలు ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట. చాలా చాలా పెద్దవాళ్ళందరూ కూడా జిమ్లో కనిపిస్తూ ఉంటారు మనకి. చాలా పెద్ద జిమ్ ఇది, లోపల చూపిస్తాను చూడండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మురళి, తనకైతే ఫస్ట్ నుండి కూడా జిమ్ చేసే హ్యాబిట్ ఉంది. సో తను రెగ్యులర్గా వెళ్తారు జిమ్కి. నేను ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాను అనమాట జిమ్కి వెళ్ళడం. సో ఇప్పుడు ఏంటంటే మేమిద్దరం కలిసి వెళ్ళి వర్కౌట్స్ చేసుకొని వస్తూ ఉంటాము. సో మోస్ట్లీ మా డేలో మేము ఒక 1 to 1.5 అవర్ని జిమ్లో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము, బికాజ్ మన హెల్త్ గురించి మనమే కేర్ తీసుకోవాలి అనేది మా ఫీలింగ్. అండ్ నేనైతే ఇలా హెవీ వర్కౌట్స్ చేస్తాను, అండ్ ఆల్సో నార్మల్ రెగ్యులర్ స్ట్రెచెస్, బాడీ స్ట్రెచెస్ అండ్ నార్మల్ వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటాను. బట్ ఈ నేను ఏ ఎక్సర్సైజెస్ చేస్తా, ఎన్ని రిపిటేషన్స్ చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఒకసారి. అండ్ ఇదంతా కూడా జిమ్ అనమాట, 2 ఫ్లోర్స్ ఉంటుంది జిమ్ వచ్చేసరికి. అక్కడున్న పీపుల్ని చూసి కూడా మనం మోటివేట్ అవుతాం అనమాట, ఇలా చేయాలి అలా చేయాలి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడే జస్ట్ జిమ్ నుండి వచ్చాము. ఫస్ట్ వచ్చిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మురళికి ప్రోటీన్ షేక్ చేసి ఇవ్వాలి ఇప్పుడు. అండ్ ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను యూస్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి ఫ్లోరల్ ఫేస్ వాష్ అనమాట, ఇది రోజ్ కుంబుచా అని. అండ్ ఇది వచ్చేసి చాలా జెంటల్గా ఉంది విత్ మైల్డ్ ఫ్రాగ్రెన్స్తో ఉందన్నమాట. చాలా నచ్చింది నాకైతే, నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ నుండి కంటిన్యూ చేస్తున్నా. సో నేను ఈలోపు మిల్క్ షేక్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఇదేంటంటే మురళి ఒక్కడే తాగుతాడు ప్రోటీన్ మిల్క్ షేక్ వచ్చేసరికి, నేను లైక్ లెమన్ టీ తాగుతాను. వెయిట్ తగ్గాలి అనుకుంటున్నా, నువ్వే సరే ఏ తర్వాత ఏదో చెప్పు. అన్నీ కలిపి వేయడమే, అడ్జస్ట్ చేయడం నాకు రాలేదు. సో ఫైనల్ గా మురళి వేసుకున్నాడు మళ్ళీ. సరైన మిల్క్ వేయలేదు బట్ అందుకని ఇట్లా వచ్చింది, కొంచెం థిక్గా వచ్చింది. ఇట్స్ ఓకే తాగు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను.
వెంటనే డిన్నర్ చేయము, జస్ట్ నేను నాకు జిమ్ నుండి వచ్చిన తర్వాత నా పనులు అన్నీ కూడా వెంటనే చకచక చేసేసుకొని కూర్చొని రిలాక్స్ అవుతాను అన్నమాట. బికాజ్ ఒక్కసారి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడం అంటే స్టార్ట్ చేసి పెట్టి చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటాను మొత్తం కూడా. ఆ తర్వాత తను తింటాను అని చెప్పినప్పుడు అప్పటికప్పుడు వేడిగా ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నమాట నేను. అండ్ దెన్ ఫైనలీ నా డే రొటీన్ అయితే ఇలా ఎండ్ అవుతుంది. 8:39 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము పడుకుని పోతాము. అండ్ ఈ వీకెండ్ వచ్చేసరికి మేము వెర్మాంట్ ట్రిప్ వెళ్ళి వచ్చాము. ఈ వెర్మాంట్ వచ్చేసరికి ఫాల్కి ది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ యుఎస్ఏ అన్నమాట. సో అక్కడున్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటినీ కూడా బ్లాగ్ చేశాను. ఈ డే రొటీన్ చాలామందికి కనెక్టెడ్గా అనిపించి ఉండొచ్చు. ఒకవేళ మీకు కనుక కనెక్టెడ్గా అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.